రైస్ మిల్లు కింటాకి 5 కిలోలు 10 కిలోలు వాళ్ళు కట్టింది. ఇదేమో అక్కడ గ్రాన్ పత్తిట అక్కడికే చెప్పాను అక్కడ గ్రాన్ పత్తి తీసుకురా. అది రిజెక్టెడ్ కాయిదాలు పట్టుకోగలుగుతాం. ఎవరి వాళ్ళ వాళ్ళకి ఇచ్చి గంగాపూర్ ఆయన ఉన్నది రైస్ మిల్లర్ల పూర్తి స్వేచ్ఛ. 5 కిలోలు 10 కిలోలు కట్ చేసుకుంటారు కింటా మీద అమ్ముతాము. ఎప్పుడు ఇట్లా లైన్ నిలబడుతుంది ఇక్కడికి వస్తే ఇది బాధ. అసలు ఎప్పుడు కూడా చరిత్ర ఇట్లా ఇంత ఘోరంగా లైన్లు నిలబడి మాది కొనండి కొనండి అని గొడవ పడ్డారు. టోకన్లు ఇచ్చి 4 డేస్ అక్కడ లైన్ లో ఉన్న తర్వాత ఇక్కడ రిజెక్ట్ చేస్తే అతనికి ఎంత ఖర్చు తిండికి కానీ ఎక్స్ట్రా ఛార్జ్ సార్ ఎక్స్ట్రా ఛార్జ్ 4 డేస్ ఎక్స్ట్రా ఛార్జ్ 1500 చొప్పున పెట్టి తర్వాత రిజెక్ట్ అయితే మళ్ళీ వెళ్ళిపోవడం సార్. ఇక అంటే సచ్చినట్టుగా 2000 కానీ ఇచ్చిపోతారు. మీరు పెట్టిన మళ్ళీ ఇక్కడికి వచ్చి 4 డేస్ అయినా అక్కడ లైన్ లో ఉన్న తర్వాత మళ్ళీ రిజెక్ట్ చేస్తుంది. తాపత్రయం బాధను చూసి మరి హరీష్ రావు ఇక్కడ హరీష్ గారు అనేక సార్లు ధర్నాలు రస్తారోకలు ఉద్యమాలు చేసి లాస్ట్కు అరెస్ట్ అయినటువంటి సందర్భం కూడా ఉంది. అదేవిధంగా విశ్వప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పేదల పక్షాన రైతుల పక్షాన ఉంటారని ఈరోజు ఈ రైస్ మిల్ ఈ పత్తి మిల్లును కూడా సందర్శించాలని నన్ను కూడా కోరడంతో ఇక్కడికి వస్తే అసలు ఏంటిది ఇది అసలు మన 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 ప్రాంతంలో మనమే అమ్ముకుంటున్నామా లేదా మనమేమన్నా లేకుంటే ఎట్టికి తీసుకుంటున్నారా వాళ్ళు అసలు ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఎవరికి పుట్టిన బిడ్డ అంటే ఎక్కెక్కి పరిస్థితి ఏడ్చినట్టుంది వాళ్ళ రైతుల పరిస్థితి. అంటే ఎందుకు తెచ్చారు ఎందుకు పండిస్తున్నారు తీసుకుంటే తీసుకోవద్దా అని ఒక ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అంటున్నారంటే ఏ రకంగా బెదిరింపులకు పాల్పడి ఒక దిక్కేమో సీసీఐ వాళ్ళు కొనరు ఆడ కొనకుంటే ఇక్కడికి వచ్చి పక్కమడి కొనాలి. నాలుగు రోజుల ముందు టోకెన్లు ఎందుకు ఇవ్వాలి అది పనికిరాని పత్తి అయినప్పుడు ఫస్టే రిజెక్ట్ చేసి నాయన ఇక్కడ కొనము ఇక్కడ మేము కొనలేము ఇది కాదు అని ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి కదా. 4 రోజులు టోకెన్ ఇచ్చినాక ఎవరైనా అమ్ముతాడు కొనుక్కుంటారు అనేటువంటి ఆశ ఉంటుంది కదా మనకు. ఆశతోటి అమ్మడానికి వస్తే 4 రోజులు 4000 ఖర్చు పెట్టి వెహికల్ కి మళ్ళా తర్వాత అమ్మకుండా కూడా ఇంటికి వెళ్ళి పోలేము కదా సచ్చినట్టుగా ఎంతకో కొంతకో అలా కాకుండా వాళ్ళ పక్కనే ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మనుషులకు ఇక్కడ అమ్ముకోవాలి అది కూడా ఇక్కడనే. అరే కళ్ళ ముందు ఎంత ఘోరం అంటే అరే ఒకటే రకం ఉంటుందా ఒకటే రకం ఒకటి ఉంటుంది రెండు ఉంటుంది 3 రకాలు ఉంటాయి కొనుగోలులో ప్రతి దాంట్లో మనం చూసినప్పుడు ఫస్ట్ రకం సెకండ్ రకం థర్డ్ రకం ఇట్లుంటుంది. మరి అందరు మనుషులు అయితే ఒకే రకంగా ఉండరు కదా. మంత్రులందరూ ఒకే రకంగా ఉన్నారా ఎమ్మెల్యేలు అందరూ ఒకే రకంగా ఉన్నారా మిల్లు ఇద్దరు పార్ట్నర్లు ఒకే రకంగా ఉన్నారా ఉద్యోగస్తులు ఇద్దరు డ్యూటీ చేస్తూ ఒకే రకంగా ఉంటారు. మరి రైతులే పండిస్తున్నారు గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 అని ఇట్లా గ్రేడ్స్ ఉంటాయి కానీ అది మొత్తం రిజెక్ట్ చేసి అదే తీసుకొచ్చి ఇన్న కొని మళ్ళా అసలు ఇక్కడనే చోద్యం చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అధికారులు అంటే ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి పెద్దలు కూడా రైతుల పక్షాన్ని ఒత్తిడి చేయాలి రైతుల కోసం మాట్లాడాలి. ఇంక అందరం ఏకపక్షమే మరి ఇంకా అడిగే పక్షం లేకుండా చేస్తే ఎవరికి నష్టం ప్రజలకు నష్టం. ఇట్లాంటప్పుడు ఒక దిక్కేమో ధాన్యము ప్రతి గింజ కొంటామంటారు ముఖ్యమంత్రి గారు ప్రతిది కొంటామంటారు 7000 రూపాయలు పెడతామన్నారు తెలంగాణ ఉద్యమ క్రమంలో పత్తి రైతుకు 7000 రూపాయలు కింటా పెట్టి మేము కొనుగోలు చెప్తాం అన్నారు. ఇవాళ ఒక 5.5 దాటలేని పరిస్థితిలో ఉన్నాం అది కూడా కొనుగోలుగా చేయాలంటే కొనక అక్కడ 3000కు 2000కు కనీసం మీరు ఏదైతే కూలి తీయించడానికి పెట్టినంత కూలి కూడా రాలేని పరిస్థితి. కాబట్టి ఒకటి మనం పనిచేసుకోవాలి ప్రశ్నించడం నేర్చుకోవాలి నిలదీయడం నేర్చుకోవాలి తిరుగుబాటు చేయడం ఆదిలాబాద్ జిల్లాకేం కొత్త కాదు. కాబట్టి
మనము మరీ దేవరించి కాళ్ళు మొక్కి అయ్యా బాంచాన్ని తీసుకోండి తీసుకోండి అనాల్సిన అవసరం లేదు. రైతు నోరు విడిస్తే రైతు అని అంటున్నాడు అక్కడ ముఖ్యమంత్రి. మరి ఇక్కడ ఎందుకు ఇట్లా అవుతుంది? ఈ బాధను కూడా ఖచ్చితంగా తెలియజేసే విధంగా రైతులు కూడా ఐక్యత ఉండాలి, ఒకే నినాదం, రైతులకు న్యాయం జరగాలనేది. కాబట్టి తప్పకుండా మీ తరఫున మరి మేము ఉంటాము. ఇక్కడ కూడా రేపు ఈ 4-5 రోజులలో ఈ రకంగానే ఉంటే మరొక పోరాటానికి కూడా మా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది, మీకు అండగా ఉంటాం. ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాం, ఆయన ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అదేవిధంగా జిఎం గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇది రేపు అవసరమైతే పెద్ద ఎత్తున మా రాష్ట్ర అధ్యక్ష వారికి కూడా తీసుకెళ్ళి మరి దీని మీద కూడా వాళ్ళు స్పందించే విధంగా రైతులకు న్యాయం జరిగే విధంగా. లాక్డౌన్ ఎవరి కోసం? ఇవాళ మనమేమన్నా లాక్డౌన్ పెట్టమన్నామా? ప్రభుత్వము లేటుగా మేల్కొన్నది కరోనా గురించి. ఎప్పుడో డిసెంబర్లో స్టార్ట్ అయింది చైనా దేశంలో, అక్కడ స్టార్ట్ అయింది, మరి ఆ పక్క దేశంలో ఏమవుతుందో అని తెలుసుకోలేకపోయినరు. మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడితే వీళ్ళకట మాస్కులు అట మాస్కులు అన్నారు. ఇప్పుడు మాస్క్ వేసుకోకుంటే 1,000 రూపాయలు ఫైన్ పెట్టిండు. నేను 2 నెలల కిందనే అన్న మాస్కులు లేవు మాస్కులు లేవు అంటే మా కరోనా ఎక్కడది, కరోనా అంటారు ఇలా నెడ్డోళ్ళ పిచ్చోళ్ళని మమ్మల్ని ఎగతాలు చేసినారు. మేము ఏది మాట్లాడితే తప్పు. ఇలా జనానికి రైతులకు అన్యాయం జరుగుతుంది. రేట్ లేదంటే రైతులు సంతోషంగా ఉన్నారని వాళ్ళని బట్టే, మీ బాధలేమి ఈ రకంగా ఉండే. ఇది మాట్లాడితే మమ్మల్ని సన్యాసులు అనబట్టే, వీళ్ళు మనుషులు కాదనబట్టే ఆ మాటలు మాకు కూడా రావు. ఈ రకంగా ఉంది. ఇవాళ కరోనా వచ్చిందని వెంటనే జనతా కర్ఫ్యూ అనే ఒక రోజులు అయిపోతుంది అనుకుంటే ఇప్పుడు 2 నెలల నుంచి జరుగుతూనే ఉండే. మరి ప్రభుత్వం ముందు వెనక ఏమన్నా ఆలోచించిందా? లాక్డౌన్ పెట్టే ముందు కూలీలను పంపరా, లేకుంటే కొనుగోలు చేసేటోళ్ళు తొందరగా అమ్ముకోండి అని టైం ఇయ్యరా, లేకుంటే ఎవరన్నా కూలికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోండిరా బాబాని పంపరా? ఇవన్నీ ఎక్కడెక్కడ ఉంచి 40 రోజులు ఇళ్లలో పెట్టి ఈ రోజు ఇది నల్లగైంది, ఇది తెల్లగైంది, ఇది కొనాము అంటే ఏమన్నా సంబరాన్ని పుంజుకున్నావు మనం ఇళ్లలో? ప్రభుత్వం చెప్తేనే కదా లాక్డౌన్ పెట్టి మీరు అమ్మద్దు కొనద్దు బయటికి రోడ్ ఎక్కద్దు అంటేనే కదా ఇళ్లలో ఉన్నది. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. కలెక్టర్ గారికి కూడా ఇప్పుడు మేము ఆసిఫాబాద్ కూడా పోతున్నాము, తప్పకుండా వారి దృష్టికి తీసుకెళ్తాం. మా తరఫున మీకు అండగా ఉంటాము. అందరు కూడా ధైర్యంగా పోరాడాల్సిందే తప్ప అధైర్యపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.